కాదా? పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు, అయినా బేకార్ రోడ్డు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపించలేదా? మన మంచితనం చేతగంతనమా? నేను అడుగుతున్నా మా యువకుల్ని, కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై, నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటురేమో, తమాష చేస్తురేమో, వానో వీనో సందులల్లా సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడా నీ ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లా తప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడి నుంచి వచ్చినోని. తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ, నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. ఆయనలో నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఇంకా ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్నారు. సంతోషమయ్యా మీరు ఎన్నన్నే గెలవండి, మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను. ఆయన నల్గొండలు చెప్పిన ఇవాళ మా ఇంకాన్న వాళ్ళు 11 గెలిస్తే మా బిడ్డలు 12 గెలిపించిరా. మళ్ళా మా ఇంకా ఇవాళ అంటనే ఉండు పక్కల నుంచి, మా నల్గొండ భువనగిరి మేము అలక